హలో మల్లేశ్వరరావు గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో సార్, చెప్పండి. నాకు కూరగాయలతో భోజనం చేసినా పళ్ళలో బాగా సందులు వచ్చాయండి. ఏంటి సార్? కూరగాయ భోజనం తిన్నా పళ్ళ సందులు బాగా వచ్చి ఇరుక్కుంటున్నాయండి. ఓకే, ఫైన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఖమ్మం నుంచి అండి. ఖమ్మం నుంచి సార్. ఫస్ట్ పాయింట్, పళ్ళ మధ్యన సందులు రావడానికి మీరు కూరగాయలతో భోజనం చేస్తున్నారా లేకపోతే చికెన్ మటన్తో నాన్ వెజిటేరియన్ భోజనం చేస్తున్నారా అనేది సంబంధం కాదు సార్. అది పళ్ళ మధ్యన సందులు వచ్చి మీకు పళ్ళు నొప్పులు పుడుతున్నాయి అంటే అక్కడ జబ్బు ఉంది అని అర్థం. ఇన్ఫెక్షన్ అయింది మీకు. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయితే కూడా మీకు అలా నొప్పులు పుడతాయి. అలాగే పంటి కింద ఉండే చిగురులో ఇన్ఫెక్షన్ అయితే కూడా అలానే నొప్పులు పుడతాయి. మీరు ఏం చేస్తారు, ఆ చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ తీయించేసుకోండి, వెంటనే నొప్పులు అనేవి ఆగిపోతాయి. లేదా పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అయితే దాన్ని క్యూర్ చేయించుకోండి, వెంటనే నొప్పులు అనేవి ఆగిపోతాయి. తర్వాత ఇబ్బంది ఏంటి, సందులు. ఆ సందుల్ని క్లోజ్ చేయడానికి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. చాలా ఈజీగా సందులు క్లోజ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఇలా వదిలేస్తే ఏమవుతుంది అంటే, ఆ చిగుళ్ళలో ఉండే జబ్బు ఏదైతే మీరు నొప్పి పుడతా ఉంది, సందులు వస్తున్నాయి అని భయపడుతున్నారో, అది లోపల ఉండే ఎముకను కూడా తినేస్తుంది. పంటి కింద ఎముకు ఉంటుంది, దాన్ని కూడా తినేస్తుంది. అలా తినేయడం వల్ల త్వరగా మీ పళ్ళు ఊడిపోవడం, కదిలిపోవడం, ఈ నొప్పులతో ఏమీ తినలేకపోవడం లాంటి ఇబ్బందులు గురవుతారు. అలా చేయొద్దు సార్. అందులో చిగుళ్ళ ట్రీట్మెంట్స్ చేయడానికి మనం లేజర్ వాడుతున్నాము. దాన్ని వాడడం వల్ల చాలా సులువుగానే చిగురులో ఉండే ఇన్ఫెక్షన్ని పూర్తిగా తీసేయవచ్చు. ఖమ్మం ఖజానా జ్యువెలర్స్ దగ్గర పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. అక్కడ పెరిడాంటిస్ట్ అనే చిగుళ్ళకి సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉంటారు. ఒకసారి వెళ్ళి కలవండి. వెంటనే మీ పళ్ళకి ఆ చిగుళ్ళకి సంబంధించి ఏ నొప్పితో బాధపడుతున్నారో అది వెంటనే ఆగిపోతుంది, పళ్ళు హెల్దీగా అవుతాయి. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల జరిగే మంచి చెప్తాను చూడండి. ఒకటి, మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్న నొప్పి ఆగిపోతుంది. రెండు, సందులు మరింత పెరగకుండా ఆగిపోతాయి. మూడోది, పళ్ళు వదులవకుండా పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. సో ఇది చేయించుకోకపోతే ఏమవుతుందంటే, ఇది నొప్పి ఎక్కువైపోతుంది, పళ్ళు లూజ్ అయిపోయి చిన్న వయసులోనే పళ్ళను కూడా పోగొట్టుకుంటారు. అప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ మీద ఆధారపడవలసి ఉంటుంది.